మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జనసేన వీడియోస్. జై జనసేన. నిమ్మనపల్లి మండలంలో జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం ఏమంటే, రేపు మన జనసేన పార్టీకి సంబంధించిన ఐటీ వింగ్ నుంచి దాదాపుగా ఒక 20 మంది ఐటీ వింగ్ వాళ్ళు ప్రచారానికి మన మండలానికి వస్తున్నారు. వాళ్ళకి మన మండలంలో ఏ ఏ పంచాయతీలు ఎక్కడి నుంచి ఎలా తీసుకుపోవాలా, ఎక్కడ ప్రచారం చేస్తే బాగుంటుంది అనే విషయాలపైన చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే 10 పంచాయతీల నుంచి ఒక పంచాయతీకి ముగ్గురు చొప్పున మొత్తం 30 మంది జనసేన కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసినారు. ఒక్కొక్క పంచాయతీ ముఖ్యంగా నిమ్మనపల్లి మండలంలో ఉన్న 10 పంచాయతీల్లో జనసేనని ఎలా తీసుకొని ముందుకు పోవాలా, రాబోయే రోజుల్లో మనం మన పార్టీ పూర్తయితేమే మన జనసేన బలాన్ని ఎలా నిర్మించుకోవాలనే విషయంలో చర్చించుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మన ఎన్ఆర్ఐ టీం కూడా నిమ్మనపల్లికి వస్తుంది, ప్రకటిస్తున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాబోయే ఈ నెలాఖరులో పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి పర్యటన ఉంది కాబట్టి ఖచ్చితంగా నిమ్మనపల్లికి రప్పించుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో మన నిమ్మనపల్లి మండల కార్యకర్తలందరూ కూడా ఈ విషయంపైన కూడా చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే ఈ మండలం నిమ్మనపల్లి మండలం నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసి జనసేన కార్యకర్తల పంచాయతీలోనే జెండా ఆవిష్కరణ జరుగుతున్నది. అంతా రమేష్ అన్న గారు, లక్ష్మీకుమార్ అన్న గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది. నిరంతరం పవన్ కళ్యాణ్ కోసం కష్టపడుతున్నాం మేమంతా. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని, మాలాంటి యూత్కి ఎంతో భవిష్యత్ ఇస్తాడని మేము ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నాము. మా నిమ్మనపల్లి యూత్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతాడని, మా అన్న హెచ్ కుమార్ అన్న ఎమ్మెల్యే అవుతాడని కోరుతూ జై జనసేన. నేను అగ్రహారం పంచాయతీ తరఫున ఇక్కడ నిమ్మనపల్లి మండలంలో జరుపుకుంటున్నాను. ఇక్కడ జనసేన ముఖ్య సభలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా పంచాయతీ తరఫున గత నాకు తెలిసిన 15 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అలానే అన్ని పార్టీ నాయకుల్ని సపోర్ట్ చేసింది, ఈ రోజులు మేము చేసిన దానికి ఫలితం లేకుండా పోయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తిల్లాలి. అందుకు మా ఎంతో కృషి, మేమన్నీ ఇచ్చు ఈ 10 పంచాయతీల్లోనూ వెళ్ళి ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి అవగాహన కల్పించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సాధించుకోవాలనేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పంచాయతీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మనం అందరూ కలిపి పల్లి పల్లిన వెళ్ళి మండలం తరఫున మన ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలనేసి కోరుకుంటున్నాను. జై జనసేన. కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు వెంగమారపల్లి నుంచి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి పంచాయతీకి 3 చొప్పున అందరినీ పిలిపించడం, రమేష్ అన్న గారు పిలిపించడం జరిగింది. ఇక్కడ మీటింగ్ జరుపుకుంటున్నాము. అందరు పల్లె పల్లెల్లోన అందరికీ జనాలకి వెళ్ళి తిరిగి ఈ జనసేన పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరడం జరిగింది. ఆ విషయాలు మేము చర్చించుకోవడం జరిగింది. మదనపల్లికి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఆఖరిలో రావడం జరుగుతుంది. దాని గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. నిమ్మనపల్లి మండలానికి తీసుకురావాలని ముఖ్యంగా చర్చించుకోవడం జరిగింది. జనసేన.